హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి వన్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా మనం ఈరోజు వచ్చేసి లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఒకసారి గమనిస్తే నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం దీనికి సంబంధించి పూర్తి వివరణను మనం ఒకసారి చూద్దామండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదమూడున హిమాచల్ ప్రదేశ్లోని ఊనా రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జె జెండా ఊపి ప్రారంభించారు హిమాచల్లోని అంబు అందౌరా నుంచి ఢిల్లీ వర మధ్య తిరిగే ఈ రైలు బుధవారం మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది మూడు వందల ఎనభై ఐదు కిలోమీటర్ల దూర ప్రయాణంలో అంబాలా చండీగఢ్ ఆనంద్పూర్ సాహిబ్ స్టేషన్లలో ఆగుతుంది దేశంలో ఇది నాలుగో వందే భారత్ రైలు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గాంధీనగర్ ముంబై మధ్య వందే భారత్ రైలు ప్రారంభం గుజరాత్లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలో ముంబై మధ్య నడిచే సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ము ముప్పైన ప్రారంభించారు దేశంలో ఇది మూడో వందే భారత్ రైలు నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య ప్రారంభం కాగా రెండవ రైలు వచ్చేసి న్యూఢిల్లీ నుంచి శ్రీమాత వైష్ణోదేవి కాట్రా మార్గంలో ప్రారంభమైంది మొట్టమొదట వచ్చేసి మొ మొట్టమొదటి వందే భారత్ రైలు వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో న్యూఢిల్లీ వారణాసి మధ్య నెక్స్ట్ వచ్చేసి రే మొట్టమొదటిది రెండు వేల పంతొమ్మిది న్యూఢిల్లీ వారణాసి రెండవ రైలు వచ్చేసి న్యూఢిల్లీ శ్రీమాత వైష్ణోదేవి కాట్రా మార్గం వరకు నెక్స్ట్ మూడవది వచ్చేసి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చేసి గుజరాత్లోని గాంధీనగర్ నుంచి మహారాష్ట్రలో ముంబై మధ్య నడిచేటటువంటిది మూడవది నెక్స్ట్ నాలుగవది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని ఊనా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ హిమాచల్ లోని అంబు అందౌరా నుంచి ఢిల్లీ మధ్య తిరిగేటటువంటి ఈ రైలు వచ్చేసి నాలుగో వందే భారత్ రైలుగా పేర్కొనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్